శ్రీ నారా లోకేష్ బాబు గారికి వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలారా రాష్ట్ర నలు చెరగల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎంతో మంది నాయకులు ఈ సమాజంలో పుట్టారు కానీ అటువంటి నాయకులకి ఎప్పుడు ఇటువంటి జన్మదిన వేడుకలు జరపలేదు ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే ఫస్ట్ టైం శత దినోత్సవ వేడుకలు ఎంత అంగరంగ వైభవంగా జరిపినటువంటి మన అధ్యక్షుల వారికి ఈ సమాజం తెలుగు జాతి జీవితాంతం రుణపడి ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ముప్పై సంవత్సరాలు నాకు ఈ సమాజం తెలుగు జాతి ఆదరించింది అటువంటి తెలుగు జాతి ఇబ్బందుల్లో ఉంది అటువంటి తెలుగు జాతి ఢిల్లీ నడి వీధిలో అవమాన పడుతుందని చెప్పి తట్టుకోలేక ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ రాకముందు మన పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టకముందు తెలుగు జాతి పరిస్థితి ఏంటి ఇప్పుడు తెలుగు జాతి పరిస్థితి ఏంటో ప్రతి ఒక్కరం కూడా గుర్తు పెట్టుకోవాలి ఈరోజు సమాజంలో హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు మనందరం ఎన్టీ రామారావు పార్టీ పెట్టక ముందు ఓటేసినటువంటి యంత్రాలుగా ఉండేవాళ్ళం జెండాలు మోసేటటువంటి కార్మికులుగా ఉండేవాళ్ళం ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఈ రోజు బలహీన వర్గాలకి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అవకాశాలు వచ్చాయని చెప్పి తెలియజేస్తున్నాను అందులో భాగంగానే ఈరోజు బలహీన వర్గాలకు చెందినటువంటి ఈరోజు ఎంతో మందిని నాలాగా ఈ స్థాయికి తీసుకొచ్చిన విషయాన్ని ఎవరం మర్చిపోకూడదు ఈరోజు ఎన్టీ రామారావు గారితో నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు మన నాయకుడితో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను శాసనసభ్యుడిగా అయ్యాను కానీ నా జీవితం ధన్యం ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తికి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీకి అధ్యక్షుడిగా నన్ను చెయ్యడం నా పూర్వ జన్మ సుకృతం అని చెప్పి తెలియజేస్తున్నాను ఎన్టీ రామారావు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి టెక్కల నియోజకవర్గానికి శాసన సభ్యుడిగా నేను ఎన్నికవను నా అదృష్టం అని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు మన నాయకుడు నాయకత్వంలో రేపు జరగబోయినటువంటి ఎన్నికల్లో నూట అరవై స్థానాలతో చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసే అదృష్టం నాకు దక్కడం నా అదృష్టం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు మనందరం కష్టపడి పని చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ రోజు మనందరం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవలసినటువంటి అవసరం ఉంది ఒక దుర్మార్గుడు చేతిలో ఒక దోపిడీదారు చేతిలో ఈ రాష్ట్రం నలిగిపోతుంది ఒక వర్గమో ఒక ప్రాంతమో కొంతమందో కాదు ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఒక సైకో ఒక సైకో ఒక సైకో పాలనలో పూర్తిగా ఇబ్బందు పడుతున్నటువంటి పరిస్థితుల్లో మనందరం కలిసికట్టుగా పనిచేయాలి రాజకీయాలు కొత్త కాదు పదవులు కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి కొత్తది కాదు కానీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం తెలుగుదేశం పార్టీ అవసరం ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి మీద ఐదు కోట్ల మంది ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పితే అసహించుకున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని మనం సొంతం చేసుకోవాలి ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తప్పుడు మాట్లా మాట్లాడుతున్నాడు ఈరోజు మళ్ళీ ప్రజలకు మోసం చేయాలని తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు దానికి ధీటుగా మనందరం తిప్పు కొట్టాలి వేదిక మీద ఉన్న వాళ్ళమే కాదు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త ఈరోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డికి శాసనసభ్యులకి ప్రశ్నలు వేయాలి ఈరోజు పేదవాడికి ధనవంతుడికి పోరాటమని మాయ మాటలు చెప్తున్నాడు ఏం జగన్మోహన్ రెడ్డి నువ్వు పేదవాడివా ఈరోజు ఈ దేశంలో అందరికంటే ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి